ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః వెల్కమ్ టు అంజనీ ఛానల్. ముందుగా మీ అందరికీ కూడాను మన అంజనీ ఛానల్ తరపున నవరాత్రి శుభాకాంక్షలు అండి. అయితే 5వ రోజు శ్రీ కందమాతాదేవిని పూజిస్తారు. అయితే పరీక్షల్లోని మంచి మార్కులతో పాటు గుర్తింపు రావాలన్నా, అలాగే శీఘ్రంగా ఉద్యోగ ప్రాప్తి కలగాలన్నా ఏ మంత్రాలు చదువుకోవాలనేది ఈరోజు వీడియోలో తెలియచేయబోతున్నాను. అయితే ఉద్యోగ ప్రాప్తి కొరకు ఇది రిక్వెస్టెడ్ వీడియో అండి, అందుకే నేను చేస్తున్నాను. నేను ఒక సిస్టర్ అయితే నన్ను అడగడం జరిగింది, దానికోసం నేను ఈరోజు చూపిస్తున్నాను అన్నమాట. అయితే ముందుగా మనం స్కందమాత గురించి తెలుసుకుంటూ ఆమెకు సంబంధించిన శ్లోకాన్ని చెప్పుకుందాము. సింహాసనాగత నిత్యం పద్మశ్రిత కరద్వయ శుభం దాస్తు సదాదేవి స్కందమాత యశస్విని అనేది ఆమె శ్లోకము. అయితే ఈమె దుర్గామాత యొక్క పంచమ స్వరూపము. స్కందమాత నామం ఎలా వచ్చింది అనే దాని గురించి ముందుగా తెలుసుకుందాం. అయితే స్కంద భగవానుడు అనగా కుమారస్వామి, కుమార కార్తికేయుని పేరే స్కందుడు అని కూడా పిలువబడుతుంది. అయితే ఈమె స్కందమాతగా ఎట్లా ఏర్పడిందంట, ప్రసిద్ధ దేవాసుర సంగ్రామంలోని ఈ కుమారస్వామి దేవసేనాధిపతిగా నిలిచాడు. ఇది మనందరికీ తెలిసిందే. పురాణాల్లోని ఇతన్ని కుమారుడని ఇంకా శక్తిధరుడని కూడా పిలవడం జరుగుతుంది. అయితే పురాణాల్లోని ఇతన్ని మయూర వాహనుడు అని కూడా పిలిచేవారు. అయితే స్కందదేవుని యొక్క జనని కావడం వల్ల దుర్గామాత యొక్క పంచమ స్వరూపము స్కందమాతగా ఏర్పడిందట. అయితే ఇది చాలా ప్రఖ్యాతిగాంచిన నామము అని కూడా చెప్తున్నారు. నవరాత్రుల్లోని దేవి ఉపాసన చేసేవారు ఈ స్కందమాతకి తప్పనిసరిగా పూజ చేస్తారు. ఆ రోజు సాధకుని మనసు విశుద్ధ చక్రంలో లయమై ఉంటుందంట. అయితే ఇక్కడ స్కందకుమారుడు బాల రూపంలోని ఈ తల్లి ఒడిలోని ఆసీనుడై ఉంటాడు. స్కందమాత స్వరూపురాలైన ఈమెకు చతుర్భుజాలు ఉంటాయి. అయితే ఈమెకు దక్షిణ హస్తం పైకి లేచి ఆ చేతిలోని స్కంద బాలుడు తన ఒళ్ళో కూర్చుండబెట్టుకొని ఎత్తుకొని ఉంది. అదేవిధంగా మరోవైపు ఉన్న క్రింది చెయ్యి వరద ముద్రలో ఉంది. పై రెండు చేతులు కూడాను పద్మాలను కలిగి ఉంటుందన్నమాట. సంపూర్ణంగా ఈమె శుభ్రవర్ణంలో రాజిల్లుతూ ఉంటుంది. అలాగే ఈమె పద్మాసని, పద్మాసనీదేవి అని కూడా పిలుస్తూ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ సాధకుడు భక్తుడు ఎవరైతే ఉంటారో వారు తెలియకుండానే తల్లితో పాటుగా స్కంద భగవానుడిని కూడా పూజించడం అనేది జరుగుతుందంట. కనుక మనకి ఇద్దరి యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి అని చెప్తున్నారు. అయితే ఈ స్కందమాతను కొలిచేవారికి పరమశాంతితో పాటుగాను సుఖానుభవం కూడా కలుగుతుందట. మోక్ష ద్వారాలు సులభంగా తెరుచుకుంటాయంట. అయితే నిన్నటి వీడియోలోని నాకు ఒక కామెంట్ వచ్చిందండి. ఒక సిస్టర్ అయితే అడిగారు, మా హస్బెండ్కి మంచి జాబ్ రావాలంటే ఎటువంటి పూజలు చేయాలి, ఏ మంత్రాన్ని జపించాలి అని అడిగారు. అయితే గణేశునికి సంబంధించిన ఈ మంత్రాన్ని నేను ఈరోజు చెప్తున్నానమ్మా. ఇది మీరు బుధవారం నాడు మొదలుపెట్టి చేయాలన్నమాట. 108 సార్లు ప్రతి బుధవారం కూడా చేసుకోండి, మీకు మీ హస్బెండ్కి మంచి ఉద్యోగం వస్తుంది. అయితే ముందుగా మీరు ముడుపు కట్టుకోవాలి, స్వామిని తలుచుకొని మీరు కాణిపాకం వస్తామని మొక్కుకొని మీ వారికి మంచి ఉద్యోగం రావాలని మీరు ఒక తెల్లటి కర్చీఫ్ తీసుకొని అందులోని పసుపు నీళ్ళల్లో ముంచి చక్కగా అది ఆరబెట్టుకోండి. ఆరిన తర్వాత అందులోని ఒక 5 రూపాయల కాయిన్ 2 రూపాయల కాయిన్ పెట్టి ముడుపులాగా కట్టి స్వామి ఎదుటిన పెట్టి మీరు బుధవారం నాడు ఈ పూజని చేసుకోవాలి. ప్రతి బుధవారం నాడు చేయండి, ఆ రోజు నాన్ వెజ్ తినకండి. పైన కనిపిస్తున్న ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఓం గం గౌ గణపతయే విఘ్న వినాశనే స్వాహ అనేది మంత్రం. అయితే ఇక్కడ తప్పులు పడ్డాయి చూసుకోండి. ఓం గం గౌ గణపతయే విఘ్న వినాశినే స్వాహ అనేది మంత్రం అనమాట. అయితే ఈ మంత్రాన్ని 108 సార్లు చెప్పించుకోండి. మీకు తప్పకుండా మీ హస్బెండ్కి ఉద్యోగం వస్తుంది. స్వామి మీద మీరు నమ్మకం ఉంచాలి. అలాగే నేను సాయిబాబా యొక్క దివ్య పూజ గురించి నేను చెప్తానన్నాను, దాని గురించి కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అయితే ఈరోజు అమ్మవారిని నేను ఈ విధంగా అలంకరించుకొని దద్దోజనం నైవేద్యంగా సమర్పించాను.
అయితే ఈరోజు తెల్లటి అన్నం కానీ లేదంటే తెల్లటి ప్రసాదం చేయాలి. అందుకని ఇంకా అలాగే పసుపు గాజులతోనే అష్టోత్తరం అయితే చేసుకున్నాను ఈరోజు నేను. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరి గురించి కూడాను నేను ఈరోజు అమ్మవారికి మొక్కుకున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడాను వారు అనుకున్నవన్నీ కూడా సాధించాలి. ఇంకా అలాగే విడిపోయిన వారు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా కలవాలి అని అమ్మవారికి నేను ప్రార్థించాను. అలాగే విడిపోయి ఉన్న ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఎదుటివారు వారిని మోసం చేసి వెళ్ళిపోయిన వారు వారి మనసు మారి మళ్ళీ తిరిగి వీరి దగ్గరికి రావాలని ఆ తల్లిని ప్రార్థించాను. తప్పకుండా జరుగుతుంది. మీరు కూడా అమ్మవారి మీద నమ్మకం ఉంచి చెయ్యండి పూజ. పెళ్ళి కాకపోయినా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు, అందులో తప్పు లేదు, చెయ్యండి, మీకు మంచి జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు పరీక్షల్లో మంచి మార్కులతో పాటు గుర్తింపు రావాలంటే ఎటువంటి మంత్రాన్ని చదవాలి? సరస్వతీదేవి యొక్క అద్భుతమైన మంత్రాన్ని ఈరోజు మనం తెలుసుకుంటాము. అయితే మంత్రం వచ్చేటప్పటికి ఈ రకంగా ఉంటుంది, చిన్న మంత్రమే, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవచ్చు. అయితే ముఖ్యంగా పిల్లలు ఎవరైతే మంచి మార్కులతో పాటును వాళ్ళకి ఒక గుర్తింపు రావాలి అనుకుంటారో అటువంటి వారు తప్పకుండా ఈ మంత్రాన్ని అయితే జపించండి. 108 సార్లు ఎక్కువేం కాదు, చాలా తక్కువ. ఇంకా చిన్న మంత్రం, ఇక్కడ మీకు బీజాక్షరాలతో కలిగిన మంత్రం కాబట్టి చాలా త్వరగానే మనకి కంఠస్థం అయిపోతుంది. మంత్రం చూసుకునేటప్పటికి ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహ, ఈ మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలి. అయితే మంత్రం జపించుకోమన్నారు కదా, సరిపోతుంది చదవనక్కర్లేదు అని పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా మానవ ప్రయత్నం చేస్తూ మనం దేవుడికి పూజ చేసుకోవాలి. ఇక్కడ మానవ ప్రయత్నం అని ఎందుకు అన్నాను అంటే మానవుల్లో నిగూఢంగా ఉండే ఆ శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని మనం జాగృతి చేయాలి. అప్పుడే మనకి ఆ శక్తి యొక్క విలువ అనేది తెలుస్తుంది. ఇంకా మనం ఏం చేయగలము, మనం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అలాగే దానికి అమ్మవారు మనకి సహాయపడుతుంది. అప్పుడు మనకి ఆ పని అనేది జరుగుతుందన్నమాట. ఇది దాంట్లో ఉండే అసలు రహస్యం. అయితే మానవుడి ప్రయత్నంతో పాటు మనకి దేవుడు కూడా సహాయం చేస్తేనే మనకు అక్కడ పని జరుగుతుంది. అయితే మానవులం ఏమైనా సాధించగలం అనే అహంకారానికి వెళ్ళిపోతాం కొన్ని రోజులకి. అలాంటి సమయాల్లో దేవుణ్ణి పూజించకపోవడం, దేవుణ్ణి వదిలేయడం పూర్తిగా, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాంటి సమయాల్లో మనకుండే లక్ ఏదైతే ఉంటుందో ఆ లక్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దయ వల్లే, దేవుడి కృప వల్లే మనకి వస్తుంది. మనం ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టేస్తామో అప్పుడు మనకి ఆ లక్ అనేది కూడా మారిపోతుంది. మన గుడ్ లక్ అలా కూడా బ్యాడ్ లక్గా మారిపోతుంది అన్నమాట. అయితే ఈరోజు మనం 108 శక్తిపీఠాల్లోని ప్రతిరోజు కూడా ఒక విశేషమైన శక్తిపీఠం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మనం కాశ్మీరేతు సరస్వతి అంటే ఆకర్ణ మనకు వచ్చే ఆ శక్తిపీఠం గురించి తెలుసుకుందాము. కాశ్మీర్లోని సరస్వతీదేవి శక్తిపీఠము ఎలా వెలిసింది, ఇంకా అక్కడ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. అక్కడ సతీదేవి యొక్క కుడి చెయ్యి భాగము పడిందట. అక్కడ వాళ్ళందరూ కూడాను ఏకంగా అమ్మవారి పేరు మీద ఒక లిపిని కనుగొన్నారట. కనుకనే అక్కడ ప్రాంతం అంతా కూడాను అమ్మవారి పేరు మీద పిలువబడుతూ ఉంది. అయితే అక్కడ మొట్టమొదట శంకరాచార్యుల వారు పీఠాన్ని అధిరోహించారు. అలాగే ఒకప్పుడు హిందూ బౌద్ధ ధర్మాలకి నిలయంగాను ఇంకా ప్రపంచ పండితులందరికీ కూడా వేదికగాను అక్కడ ఉండేదట. అయితే ఇప్పుడు అది శిథిలమైపోయింది. కారణం ఏంటంటే శారదాదేవి శక్తిపీఠం మీద ఎన్నోసార్లు దండయాత్రలు అనేవి జరిగాయి. అది కాకుండా కాశ్మీర్లో ఇప్పుడు పాకిస్తాన్ బోర్డర్లో ఉంది ఆ శక్తిపీఠం. అయితే ఇలా చాలాసార్లు శిథిలం అయిపోవడంతో శంకరాచార్యుల వారు స్వర్ణ సరస్వతి విగ్రహంలోకి అమ్మవారిని ఆవాహన చేసి శృంగేరి మఠానికి తీసుకువచ్చి అక్కడ ప్రతిష్టాపన చేసినట్లు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ కూడాను ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం, మంత్రతంత్రాల కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే నేను తప్పకుండా మీకు సంబంధించిన మంత్రాన్ని కానీ తంత్రాన్ని కానీ నేను వీడియో ద్వారా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మేము కామెంట్ సెక్షన్లో చెప్పలేమండి అనుకున్న వారు నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్లో చెప్పవచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడీని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి.
అయితే డిస్క్రిప్షన్ బాక్స్ కొంతమందికి తెలియట్లేదు. డిస్క్రిప్షన్ బాక్స్ అంటే మన వీడియో వస్తుంటుంది కదా, వీడియో వచ్చేటప్పుడు చూడండి మనకి ఈ రకంగా వస్తుంది కదా. మనం వీడియో ఓపెన్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ని ఇదిగోండి ఈ యారో కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనం ఇలాంటి పేజ్లోకి వస్తామన్నమాట. మళ్ళీ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. కింద నా వీడియోస్ ఉన్నాయి కదా, మళ్ళీ మనం యారో క్లిక్ చేసినట్లయితే మనం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఏటేటి ఇచ్చానో అనేది మీకు తెలుస్తుందన్నమాట. నేను ఇదిగోండి ఇచ్చాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇది అని చెప్పి. మీరు ఇన్స్టాగ్రామ్ని డౌన్లోడ్ చేసుకొని అందులోకి వచ్చి ఇలా క్లిక్ చేసినట్లయితే తప్పకుండా నా ఐడిలోకి వచ్చేస్తారు. అక్కడ నేను ఒక నగ అయితే పెట్టాను, అంతే ఇంకేం పెట్టలేదు. నా ఇమేజ్ అయితే ఉండదు ఏమీని. మీరు కొంచెం అది చూసుకొని నన్ను ఫాలో కొట్టినట్లయితే నేను మీకు యాక్సెప్ట్ అనేది చేస్తాను. మీరు నాతోనే అప్పుడు మాట్లాడవచ్చు. అక్కడ మెసేజ్లు ఏం పెట్టినా కూడా మీకు సీక్రెట్గానే ఉంటాయి, కేవలం నా వరకే అవి వస్తాయన్నమాట. అయితే ఆ తల్లి ఆశీస్సులు మన పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.